అండి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో అయితే ఇన్స్టాపాట్ గురించి నేను మీకు మూడు నాలుగు వీడియోస్ పెట్టాను కదా, ఆ వీడియోస్ చూసిన కొంతమంది మన వ్యూవర్స్ కొన్ని డౌట్స్ అడిగారనమాట. ప్రతి డౌట్కి ఫుల్ లెంత్ ఆన్సర్ చేయాలంటే కష్టం కాబట్టి ఆ డౌట్స్ అన్నీ కలిపి ఇప్పుడు క్లియర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ నేను కొన్ని పేపర్ మీద రాసుకున్నాను, ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి ఒకటొకటి క్లియర్ చేద్దాం. మన వీడియోలోకి వెళ్ళే ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. చేశారా? సరిపోదండి, వీడియో చూసేద్దాం. ఇప్పుడు ఇప్పుడైతే నేనేం చూపించట్లేదు, జస్ట్ మీ డౌట్స్ మాత్రం క్లియర్ చేస్తానన్నమాట. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అయితే వాటర్ ఎండిపోయాలి అన్నం వండేటప్పుడు అని చెప్పేసి. ఎవరైనా మామూలుగా ఒకటికి రెండే కదండి బియ్యం, మామూలుగా వైట్ రైస్ అయితే ఒకటికి రెండే పోస్తాము. ప్రెషర్ కుక్కర్లో, మామూలు రైస్ కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ మనం వండుకునేటప్పుడు ఒకటికి రెండు, ఆ లేదంటే మనం పలుగ్గా తినే పని అయితే తగ్గించి పోసుకోవాలి, లేదా కొంచెం మెత్తగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి. దీంట్లో కూడా అంతే అనమాట. ప్రెషర్ కుక్కర్ మోడ్లో కూడా రెండే, మామూలు రైస్ మోడ్లో పెట్టినా కానీ రెండే. దీంట్లో కూడా మనం పలుగ్గా తినాలంటే నీళ్లు కొంచెం తగ్గించుకోవచ్చు, టైం కొంచెం తగ్గించుకోవాలి ప్రెషర్ కుక్కర్ మోడ్లో. రైస్ మోడ్లో అయితే మనం టైం సెట్ చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఇన్బిల్ట్ టైం ఉంటుంది కాబట్టి 12 మినిట్స్ మనం తగ్గించే ఆప్షన్ ఏమి ఉండదు అనమాట. మనం నీళ్ళు పోసేదాన్ని బట్టి అది ఉడుకుతుంది. కానీ రైస్ మోడ్లో పెట్టినప్పుడు మనం టైం సెట్ చేసేది లేదు కాబట్టి దాని టైం దానికి ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా అది అన్నం వండాలి కాబట్టి మనం పోయాల్సిన దానికన్నా ఎక్కువ పోసామనుకోండి, ఇక్కడ ఒక సేఫ్టీ వాల్ ఉంటుంది, ఆ సేఫ్టీ వాల్ లో నుంచి కొంచెం వాటర్ బయటికి కొట్టేస్తుంది అనమాట. అంటే కొట్టడం అంటే మనం ఆవిరి రూపంలో కొంచెం ముందు సన్ సౌండ్ వస్తుంది, కొంత వాటర్ బయటికి పంపించేస్తుంది. అదే ప్రెషర్ కుక్కర్ మోడ్ లో మనం ఎన్ని నీళ్లు ఎక్కువ పోసినా గానీ, చాలా నీళ్లు పోసినా గానీ మనం నీళ్లు పోసేదాన్ని బట్టి అది అన్నం వండుతుంది అనమాట. నేను పప్పు పొంగలి దీంట్లోనే చేస్తాను. పొంగలికి మనం ఎక్కువ నీళ్లు పోయాలి కదా, అట్లాంటప్పుడు ఎక్కువ నీళ్లు పోస్తాను, ప్రెషర్ కుక్కర్ మోడ్ లో పెడతాను కాబట్టి మనం నీళ్ళు ఎన్ని పోసినా గానీ అది మెత్తగా ఉండేస్తుంది అనమాట. పప్పు అన్నము రెండు పొంగలికి మెత్తగా ఉండేస్తుంది అదనమాట. ఓకేనా? ఫస్ట్ అయితే అర్థమైంది కదా మామూలు రైస్ కి. నెక్స్ట్ బాస్మతి రైస్ కి ఎన్ని పోయాలి అని అడిగారు. బాస్మతి రైస్ కంటే కంపెనీని బట్టి ఉంటుందండి. ఇండియా గేట్ బాస్మతి రైస్ ఉంటాయి, మనం లూజ్ గా తెచ్చుకుంటాం ఒక్కొక్కసారి, మనం సూపర్ మార్కెట్ కి వెళ్లే టైం లేదంటే పక్క షాపులకి వెళ్లి జస్ట్ లూజ్ గా తెచ్చుకుంటాము. ఇంకా దావత్ అని ఇక్కడ రకరకాలు ఉన్నాయి కదా. రైస్ ని బట్టి వాటర్ ఉంటుంది. మామూలుగా అయితే మనం బాస్మతి రైస్ కి 1 కి 1.5 పోస్తాం కదా, మామూలు విడిగా బిర్యానీ చేసేటప్పుడు. అలా కాకుండా దీంట్లో కొంచెం తక్కువ పోయాలన్నమాట. మనం చికెన్ ఎంత వేస్తున్నాము, చికెన్ బిర్యానీ అయితే చికెన్ ఎంత వేస్తున్నాము, చికెన్ లో నుంచి కూడా వాటర్ వస్తాయి బయటికి, దాని మీద డిపెండ్ అయ్యి మనం వాటర్ పోయాలి. నేను చికెన్ బిర్యానీ చేసేటప్పుడు నేను ఆ విషయం చెప్తాను మీకు. మన నేను ఎగ్ బిర్యానీ ఒక వీడియో పెట్టాను, దాంట్లో కూడా వాటర్ రేషియో చెప్పాను నేను. అంటే దానికి తగ్గట్టుగా మనం దాంట్లో చికెన్ వేయట్లేదు, జస్ట్ ఎగ్సే కాబట్టి, వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేయలేదు, జస్ట్ పొటాటోస్ వేసాం కాబట్టి దాంట్లో నుంచి ఏం వాటర్ రావు కాబట్టి మనం పోసిన వాటరే కాబట్టి దానికి తగ్గట్టుగా మనం పోసాము. చికెన్ వేస్తే వాటర్ వస్తాయి, లేదా వెజిటేబుల్స్ ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తే దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది. వాటి మీద డిపెండ్ అయ్యి ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క కొలుతుంటది అనమాట వాటర్ పోయడానికి. నేను చేసినప్పుడల్లా దీనికి ఎన్ని పోస్తున్నాను అనేది మాత్రం నేను చెప్తాను మీకు. ఓకే అండి. బ్రౌన్ రైస్ కి, హాఫ్ బ్రౌన్ రైస్ కి కూడా 1 కి 2.5 అంతే. కాకపోతే బియ్యం నానబెట్టాలి, బాగా నానబెడితేనే అవి బాగా ఉడుకుతాయి అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా అన్నం వండేటప్పుడు ఇన్స్టాపాట్ లో ఎన్ని నీళ్లు పోయాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఏం అడిగారంటే ఇన్స్టాపాట్ లో ఏమేమి చేసుకోవచ్చు అన్ని చూపించండి అని చెప్పేసి. ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని కర్రీస్ చేసుకోవచ్చు అండి, ఫ్రైస్ చేయడం మాత్రం కుదరదు, మామూలు డ్రై ఫ్రై చేయము. చాలా వరకు దీన్ని వాడి ఎన్ని కూరలు చేసుకోవచ్చు చూపిస్తానండి, అడిగారు అన్ని వెరైటీస్ చూపించండి అని. ఒకటొకటిగా చూపిస్తానమాట, మధ్యలో వేరే వంటలు కూడా చేసి అవి కూడా పెడుతుంటాను. నేను దీంట్లో చేసినప్పుడు నాకు వీడియో తీయడానికి కుదిరినప్పుడల్లా నేను మీకు అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? అదైతే ఓకే. నెక్స్ట్, ఇది చాలా కాస్ట్లీ కదా, ఇది ఎలా కొంటాము, మీరు ఇలా చూపిస్తున్నారు అని అంటున్నారు. నిజమే కొంచెం కాస్ట్లీయే, కానీ కొంటే మాత్రం చాలా కంఫర్ట్ అనమాట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు 6 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంత మనీ సేవ్ చేసుకొని అయినా కొనుక్కోగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం కదా, మీరు ఇట్లా పెట్టారు అని అడిగారనమాట. అది ఓకే కాదనము, నిజమే ఓకే, అది ఎవరిష్టం వాళ్ళది, కొంటే కొనొచ్చు లేకపోతే లేదు, కొంటే మాత్రం కంఫర్ట్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, దీంట్లో గిన్నె పెట్టి వండొచ్చా అని అడిగారు. అన్నం వండొచ్చా అన్నారు, బ్రహ్మాండంగా వండుకోవచ్చు అండి. మనం ప్రెషర్ కుక్కర్లో, నార్మల్ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేస్తామో అలా దీంట్లో ప్రెషర్ కుక్కర్ ఆప్షన్లో మాత్రమే గిన్నె పెట్టి చేసుకోగలం. ఇంకేం ఆప్షన్ పెట్టినా కానీ గిన్నె పెడితే అంత బాగా రాదు, పెట్టచ్చు ఏం కాదు,
కానీ కరెక్ట్ గా రాదు ఇంకా ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్న మోడ్స్ లో మనం గిన్నె పెట్టి చేయలేం అన్నమాట గిన్నె పెట్టి చేస్తే సరిగ్గా రాదు కరెక్ట్ గా కుక్ అవ్వదు ప్రెజర్ కుక్కర్ మోడ్ లో పెట్టి మాత్రం మనం ఏమైనా గిన్నె పెట్టి చేసుకోవచ్చు కింద గిన్నెలో ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన బౌల్ లో వాటర్ పోసి ఆ వాటర్ లో గిన్నె పెట్టి ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఏందంటే షాప్స్ లో దొరుకుతాయా అని అడిగారు దొరకవండి షాప్స్ లో లేవు ప్రస్తుతానికి ఇంకా షాప్స్ కి రాలేదు ఇవి మనకి అమెజాన్ లోనే దొరుకుతున్నాయి నేను కూడా అమెజాన్ లోనే కొన్నాను ఆ చిన్నవి పెద్దవి అన్ని అమెజాన్ లో దొరుకుతాయి అదొకటి నెక్స్ట్ 3 లీటర్స్ ది లేదు అన్నారు 3 లీటర్స్ ది స్టాక్ ఉంటేనే మనకు కనిపిస్తదండి లేకపోతే కనపడదన్నమాట నేను కూడా చాలా రోజులు చాలా నెలలు వెయిట్ చేశాను చిన్న దాని కోసం పెద్దయి అయితే ఎప్పుడు ఉంటది చిన్న దానికి మాత్రం ఎక్కువ డిమాండ్ ఉంటదన్నమాట అందుకని మన స్టాక్ కోసం ఎదురు చూడాలి లేదు 6 లీటర్స్ అయినా గానీ బానే ఉంటది మరి చిన్నది కాకపోయినా చిన్నది కొన్నాం అనుకోండి ఎక్కువ చేయాలంటే కొంచెం కష్టం అవుతదన్నమాట అందుకని ఒకేసారి మనం 6 లీటర్స్ కొన్నాం అనుకోండి అట మరీ పెద్దది అవదు అట మరీ చిన్నది అవదు ఎవరైనా చుట్టాలు వచ్చినా కొంచెం ఎక్కువ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదా మనం కొంచెం చేసుకోవాలన్నా గానీ దాంట్లో గిన్నె పెట్టి ప్రెషర్ కుక్కర్ మోడ్ లో చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇండియన్ కరెంట్ కి ఇది సెట్ అవుతదా ఇది అమెరికన్ కంపెనీ అంటున్నారు కదా ఇండియన్ కరెంట్ కి ఇది సెట్ అవుతదా అని అడిగారు కరెక్ట్ గా సెట్ అవుతదండి అమెజాన్ లో గాని కొన్నాం అంటే వాళ్ళు మామూలు ఇండియన్ ప్లగ్ ఏ ఇస్తారు మనకి ఆ అమెరికన్ ప్లగ్ ఆ కరెంట్ ఏమ ఉండదన్నమాట మనకి ఆ ప్లగ్ ఏ ఉంటది డైరెక్ట్ కరెంట్ లో పెట్టేసి వాడేసుకోవచ్చు ఓకేనా అది ఒకటి అయిపోయింది నెక్స్ట్ ఎక్స్ట్రా బౌల్ కూడా మనకి అమెజాన్ లో దొరుకుతుందండి మనం గ్యాస్ కట్ కానీ అన్ని వీళ్ళ వెబ్సైట్ ఒకటి ఉంది ఇన్స్టాపాట్ వెబ్సైట్ ఒకటి దాంట్లోకి వెళ్ళామంటే మనం అన్ని వాళ్ళతో మెయిల్ పెట్టి అన్ని మాట్లాడొచ్చు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది వీళ్ళకి ఆ నంబర్ కి కాల్ చేసి మనం అన్ని మాట్లాడుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వెబ్సైట్ లో మనం చాట్ చేయొచ్చు వాళ్ళతోటి నెక్స్ట్ మెయిల్స్ కూడా పెట్టొచ్చు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలంటే మెయిల్స్ పెట్టొచ్చు ఓకేనా అదేనండి 3 లీటర్స్ దొరకట్లేదు అని చాలా మంది అడిగారు అన్నమాట వెయిట్ చేయాలండి వెయిట్ చేస్తే మీకు ఓపిక ఉండి వెయిట్ చేస్తే ఎప్పుడోకప్పుడు దొరుకుతుంది 3 లీటర్స్ ఉంటదన్నమాట లేదు పర్లేదు అనుకుంటే 6 లీటర్స్ కొనేసుకోవచ్చు అలానే నేను ముందు పెద్దది కొనేసాను నాకు లేదు చిన్నది అని చెప్పేసి ముందు పెద్దది కొనేసాను తర్వాత ఎప్పుడో కనపడ్డాక అప్పుడు చిన్నదానికి వెళ్ళాను అన్నమాట ఓకేనా అదండి ప్రస్తుతానికైతే ఇవి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా పెద్ద వీడియో అయిపోద్ది ఇనే వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి ఇంకా మిగతావి ఇంకొక వీడియోలో చెప్తాను ఇంకొక 2-3 అడిగారు అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను ఓకేనా మరైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇన్స్టాపాట్ గురించి మీకున్న డౌట్స్ కొన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను మరైతే మన వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసారా చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఓకే అండి బాయ్.